49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నిజంగా ఆర్గానిక్ ఫామ్ చాలా బెస్ట్ మేడం. ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ చేస్తున్నారు కూడా. ఒక ఏకరికి 35 మూటలు రైస్ యాక్చువల్లీ విత్ ఫర్టిలైజర్స్ వస్తుంది. ఎంత వస్తుందో తెలుసా ఇప్పుడు మాకు ఒక ఏకరికి? నాట్ ఈవెన్ 8 bags. ఓకే, చాలా నష్టం. అసలు పెట్టింది రాదు, వర్కర్స్ కూలీకి మొత్తం పోతుంది. అయినా కానీ మన హెల్త్కి మనం చూసుకోవాలని చెప్పేసి పండిస్తూ ఉంటారు. ఈయన ప్యాషన్, మా ఆయనకి ప్యాషన్ అనమాట ఆర్గానిక్. లక్షలు లక్షలు ఖర్చు పెడతారు ఆ తోటకి. నో ఇన్కమ్, అబ్సల్యూట్లీ జీరో ఇన్కమ్, బట్ హీ డస్ దట్ బికాస్ హీ స్ప్రెడ్స్ హెల్త్. 0% డిసీజెస్ కదా మేడం? 0% డిసీజెస్. మరి ఎన్ని లక్షలు పెట్టి డిసీజ్ వస్తే వెళ్ళి క్యూర్ చేసుకోవాల్సి వస్తుంది? కోట్లు 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 పెట్టుకుని హాస్పిటల్లో పడుకుని అది కాపాడలేకపోతుంది చాలా మందిని, తెలుసా మీకు? కొన్ని కోట్లు పెట్టుకుని మూలుగుతూ ఉంటాయి ఇంట్లో, కానీ హాస్పిటల్కి వెళ్ళిన మనిషి ఇంటికి డెడ్ బాడీలో వస్తుంది. దానికి కారణం ఏంటి? ఆరోగ్యం చూసుకోలేదు ఎవరు. వి ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ అండ్ గుడ్ హెల్త్ అండి. మా నాన్నగారు మా జీన్స్ ఆర్ గుడ్ జీన్స్. వి ఆల్ హ్యావింగ్ వెరీ గుడ్ హెల్త్. వి ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. నో డయాబెటిక్స్, నో హైపర్ టెన్షన్. సో వి ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. మేబీ బికాస్ వి ఆర్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ అయి ఉంటుంది. ఒకవేళ అమ్మ నాన్న ఉన్నారు? నాన్నగారు లేరండి, అమ్మ ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. నేను వెళ్తుంటాను. నాన్నగారు చూసారా మేడం ఇద్దరు సక్సెస్? అయ్యో మరి, నా నాన్నగారు పోయి ఒక 27-28 ఇయర్స్ అవుతుంది. సో అంతా చూసారా అయితే ఆ సక్సెస్ ని, మెడల్స్, అచీవ్మెంట్స్, ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయి మీ ఫ్యామిలీలో? 6-7 ఫిలిం ఫేర్. అగైన్ నాన్నగారికి కూడా అంతగా ఇష్టపడరు, చదువుకి ఇష్టపడతారు ఎక్కువ. చదవాలి, చదువుకోవాలని. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలకి వచ్చే అల్లుళ్ళకి నా డిమాండ్ ఏంటో తెలుసా? కోట్లు ఉండాలని కాదు, ఆస్తిపాస్తులు ఎస్టేట్లు ఉండాలని కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్ ఐ వాంట్. నా పిల్లలకి అదే నేను చెప్పాను, లెట్ హిమ్ ఈవెన్ బీ అ కార్పెంటర్ సన్, బట్ హీ షుడ్ బీ హైలీ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే చదువే ఆ సంస్కారం అనేది, ఆ చదువుకున్న వాళ్ళకే ఎలా బిహేవ్ చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో తెలుస్తుంది. కానీ చదువులేని మూర్ఖులకి తెలియదు. డబ్బుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను నా ఇద్దరు అల్లుళ్ళు, అటువంటి అల్లుళ్ళు దొరకాలని నేను. సూపర్. నా పిల్లలు కూడా అదే నేర్పించాను. మన దగ్గర కావాల్సినంత ఉంది. ఉందో లేదో, ఎడ్యుకేషన్ ఇస్ ది బిగ్గెస్ట్ అసెట్ పేరెంట్స్ కెన్ గివ్ టు దర్ చిల్డ్రన్. ఓకే, నా ఇద్దరు ఆడపిల్లకి. ఎందుకంటే నగలు పోగొట్టుకోవచ్చు, ఆస్తులు పోగొట్టుకోవచ్చు, డాక్యుమెంట్స్ పోగొట్టుకోవచ్చు, అవునా? చదువు పోగొట్టుకోలేము, అది మీతోనే ఉంటుంది. అది ఉంటే అన్నీ వస్తాయి. మరి అది ఉంటే అన్నీ వస్తాయి. అదే ఒక మనిషిని మనిషి అనిపిస్తుంది అని నాకు. మేడం నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక డౌట్ లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను. పక్కనే బీచ్, ఆ వాటర్ సౌండ్ ఇక్కడికి వస్తుంది. అవునండి. ఈ సైక్లోన్ వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు ఎప్పుడు ఇల్లులు మునిగిపోవటం, మీరు బయటకు వెళ్ళిపోవటం రాకండి. నా కార్లు, నా చెట్లు అన్నీ ఇలా స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నేను అనుకున్నాను, మన తాత ముత్తాతలందరూ మనకు నేర్పించింది ఏంటి, 1/4 లోకం చుట్టూ 3/4 నీళ్ళు, ప్రళయం వచ్చేస్తుంది, వరల్డ్ ఎండ్ అయిపోతుంది అని అన్నారు కదా. అలా అనుకున్నానండి. ఇల్లంతా మునిగిపోయిందా? ఇల్లు కిటికీ వరకు నీళ్ళు వచ్చినాయి. ఓకే. ఆ రోజున మా ఆయన కొలంబో ఫ్లైట్ ఆపరేట్ చేయడానికి వెళుతున్నారు, ఎయిర్ ఇండియాలో ఉన్నానప్పుడు. 9:00 ఆయన కార్ వస్తుంది, 10:30 హీ హాస్ టు బీ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఐ థింక్ 12:00 టేక్ ఆఫ్ అనుకుంటుంది. 6:00 నేను పళ్ళు తోముతుంటే అద్దం ఇలా 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 అలా కదిలింది, మిర్రర్. అండ్ అద్దం కదులుతుందంటే నాకు లో బీపీ ఉంది, నాకు అప్పుడప్పుడు అలా కళ్ళు తిరుగుతాయి. అప్పుడప్పుడు కళ్ళు లో బీపీగా ఉంది కావాలి నాకు, అందుకని కళ్ళు ఎవరు తిరుగుతున్నాయో, అందుకని అది కదులుతున్నాడు అనిపించింది అనుకున్నా. కాళ్ళ కింద గిర్ర ఒక సౌండ్ వచ్చిందండి. దెన్ ఐ న్యూ సంథింగ్ ఇస్ రాంగ్. ఇంట్లో అప్పుడు 7 కుక్కలు అనమాట, బాక్సర్స్, ఏంటిది రాజపాలయం డాగ్స్, పెద్ద పెద్ద డాగ్స్. ఆ 7 కుక్కలు ఎలా అరుస్తున్నాయంటే కింద కాకులు కుక్కలు అన్నీ అరుస్తున్నాయి. వియర్డ్ ఇట్ వాజ్.
దెన్ మా ఆయన అప్పుడు ఉన్నారు ఇంట్లో, అది 9 o'clock. ఆయన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చారు, నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాను, నా పిల్లలు పక్కన ఉన్న రూమ్లోంచి బయటకు వచ్చారు. ఆ బెడ్ కదిలిందంట. ఈయన అనుకున్నారంట నేను లేచి వెళ్తున్నాను అనుకున్నారంట, లేస్తే ఇలా ఊతున్నట్టు అనుకున్నారంట. ఆయన ఇదేంటి ఇంత ఇంత వైబ్రేషన్ ఏంటి బెడ్ నువ్వు లేచి వెళ్తుంటాను అనుకుని చూస్తే నువ్వు పక్కన లేవు. అప్పుడు మా ఆయన అన్నారు, సముద్రాన్ని చూసి అన్న మాట ఏంటంటే టైడల్ వేవ్స్ వస్తాయి, ఇది బీచ్ పక్కన ఉన్నాం కదా మనం, సముద్రంలో ఏర్పడిన భూకంపం ఇది, అందుకనే మనం సముద్రం ఒడ్డున ఉన్న మన ఇల్లు ఇలా కదిలింది, ఒక 20-25 floors ఉన్న బిల్డింగ్ హైట్కి నీళ్ళు అదే అలలు పైకి వస్తాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అన్నారు. ఇక అద్దరిపోయాను నేను, బాబోయ్ ఈయన 10 గంటలకు వెళ్ళిపోతున్నారు, 6 గంటలకి ఇలా అంటున్నారు ఏంటి అని. అప్పుడు నేను వెంటనే ఒక బ్యాగ్ తీసి ఆ బ్యాగ్లో ఒక టార్చు, క్రోసిన్ ట్యాబ్లెట్లు, విక్స్ ట్యాబ్లెట్లు అగ్గిపెట్టి, క్యాండిలు, ఒక బెడ్షీటు, పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడు 6 ఏళ్ళు ఒక అమ్మాయికిను, 4.5 సంవత్సరాలు ఎంతో ఒక అమ్మాయికి, ఆ పిల్లల బట్టలు, దుప్పటి 2 thin dupattas వేసుకుని జిప్పేస్తున్నా. మా ఆయన అన్నారు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నారు. నేను అన్నాను లేదు, అప్పుడే ఒక 2 years ముందు గుజరాత్లో పెద్ద భూకంపం వచ్చి గొప్ప ద మల్టీ మిలియనర్స్ వేర్ స్లీపింగ్ ఆన్ ద రోడ్ అంట. అవును, అలా అది విన్నాను కదా, ఒకవేళ ఏమైనా ఇల్లు కదిలి కింద కింద పడిపోతే ఈ పిల్లలతో ఎలా ఉంటామన్న రోడ్లో, అందుకని ఈ బ్యాగ్ రెడీ చేసుకున్నారని. యూ ప్రూవ్డ్ యువర్ పైలట్ వైఫ్, ఎందుకంటే పైలట్స్ ఎప్పుడు అహెడ్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడు నేను ఒక ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేను ఎమర్జెన్సీ ఇన్సిడెంట్, ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడు జరగబోయేది ముందే వాళ్ళు అసెస్ చేయాలి. దే హ్యావ్ టు బీ అహెడ్ ఆఫ్, ఇది కాకపోతే అది నెక్స్ట్ ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్స్ అలా ఉంటారు వాళ్ళు. సో హీ టోల్డ్ మీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ యూ ప్రూవ్డ్ దట్ యు ఆర్ ఎ పైలట్స్ వైఫ్ అని అన్నారనమాట. అన్నా కానీ మనసు ఏదో నాకు ఒక సెన్స్ ఉందండి, ఏదైనా చెడు జరిగే ముందు నాకు తెలుస్తుంది, ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది అనేది నాకు ఐ కన్ సెన్స్. సో ఆ రోజు నా ఈయన వెళ్ళిపోతున్నారు కదా, నేను తలుపు తాళాలు వేసేసి నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాము, ఈ సముద్రం ఉండను కదా ఈ ప్రాబ్లం, వెళ్ళిపోదాము అనుకుంటూ ఉన్నాను నేను. ఆయన అక్కడ కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు. ఆ రోజున నా పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కదా, అప్పుడే ఇంటికి కొత్తగా వచ్చామన్నమాట, 1.5 సంవత్సరం అలా అవుతుంది అనుకుంటా. సో ఈ గేట్ లేదు, అప్పుడు గేట్ చేసి తయారు చేసి పెట్టున్నాను, ఇంకా ఫిక్స్ చేయాల. ఇక్కడ మట్టి ఏంటంటే ఇసుక సిమెంట్లు అన్నీ అప్పుడే కాంపౌండ్ వాళ్ళు జరుగుతుంది. అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ ఎవ్రీ సండే, అది సండే జరిగింది, ఎవ్రీ సండే నా ఇద్దరు పిల్లలకి తల మీద నూనె పెట్టి మర్దించి స్నానం చేయించే రోజు. ఇప్పటికీ అదే ఫాలో చేస్తాను నేను, ఆయిల్ బాత్. వాచ్మెన్తో మన సెక్యూరిటీతో ఆ బీచ్కి వెళ్ళి అక్కడ ఆడుకుని మట్టి గిట్టంతా చేసుకుని వచ్చిన తర్వాత ఆ తలస్నానం, నూనె పెట్టి తలస్నానం చేసే ప్రోగ్రామ్ ఎప్పుడు. ఆ రోజున బికాస్ మై సెక్యూరిటీ వాజ్ అ క్రిస్టియన్ బాయ్ అండ్ హీ వెంట్ టు జార్ఖండ్ టు సెలబ్రేట్ హిస్ క్రిస్మస్ విత్ హిస్ పేరెంట్స్, హీ వాజ్ నాట్ దేర్. టెంపరీగా కొత్తగా ఒక ఆయన వచ్చారనమాట. ఆయనతో పంపించడం పిల్లల్ని ఇష్టం లేక పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఆ రోజు కనుక ఆ పిల్లోడు ఉన్నట్టయితే బీచ్కి వెళ్ళేవాళ్ళు, ఐ కాంట్ ఇమాజిన్ వాట్ వుడ్ హవ్ హ్యాపెన్. ఐ వుడ్ హవ్ లాస్ట్ బోత్ మై డాటర్స్ దట్ డే. వెళ్ళకపోవటం మూలాన ఆ రోజున మంచి జరిగింది. ఇట్ దే వేర్ ఇన్ ద హౌస్, అక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. పప్ప వాటర్ నరుస్తున్నారు. నేను అప్పుడే అంటున్నాను ఆయనతో తొందరగా ఇంకొక 6 గంటలో కారు వచ్చేస్తుంది, నేను బయలుదేరి వెళ్ళిపోతానంటే ఎందుకు భయపడతావు అలాగా అని అన్నారు. అని అంటూ ఉన్నారు, పప్ప వాటర్ నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి. వెంటనే ఈ పిల్లలిద్దరిని పట్టుకుని మేము ఆయన నేను పైకి వెళ్ళిపోయి కిటికీ తలుపులు అన్నీ కటకటకటకటకటక వేసేసి పైకి వెళ్ళిపోయాం. పైకి వెళ్ళిపోయాను. తలుపులన్నీ వేసాం కాబట్టి ఈ నీళ్లు లోపలికి, ఈ ఒక పూజ, మా పూజ ఆరో ఉందండి, చూసారు కదా మీరు లోపల, ఆ పూజ ఆరో వరకు వచ్చి ఆగిపోయినాయి. బికాస్ సీపై వచ్చిన నీళ్ళే తప్పితే లోపలికి రాలేదన్నమాట. ఇక్కడ ఈ చైర్స్, టేబుల్స్ అన్నీ గేట్ లేకపోవటం వల్ల అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళల్లో. అందులో ఖురాన్ ఒకటి వచ్చింది, ఖురాన్ మీకు ఖురాన్ చూపిస్తాను లోపల. ఆ ఖురాన్ అని మాకు తెలియదు,
ఇట్ కేమ్, ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్ లైక్ దిస్. ఏవో ఫ్లైట్ మాన్యువల్ బుక్స్ కావాలనుకుని అది తులిపి కిటికీలో పెట్టి పారిపోయాం, పైకి వెళ్ళిపోయాం, పైకి వెళ్ళిపోయాం అనమాట. మూడో రెండో అంతస్తుకి వెళ్ళిపోయినప్పుడు మా ఇంటి వెనకాల ఒక మాస్క్ ఒకటి ఉంది. మాస్క్ అలా ఉందండి, మాస్క్ చుట్టూ ఆ వాల్స్ ఉన్నాయి కదా, అవి బిస్కెట్ బిస్కెట్ బ్రెడ్ పడిపోతున్నట్టుగా పడిందండి. బ్రెడ్ పీసులు అలా నుంచే పడితే పడిపోతాయే, అలా పడిపోతున్నాయి. మన మాస్క్ని చూసి మనం రామకృష్ణ అని పిలవగలమా, అల్లా అని కూడా పిలుస్తాం. ఐ ప్రేడ్, ఐ సెడ్ అల్లా, వరల్డ్ ఈజ్ ఎండింగ్, నీ గాడ్లు అలా పడిపోతున్నాయి, ప్లీజ్ సేవ్ ద వరల్డ్ అని అది చూసి నేను అల్లా సేవ్ ద వరల్డ్ అని అన్నాను. నేను ఎందుకు అన్నానో తెలియదు, మరి అలా వచ్చింది ఆ మాస్క్ని చూసి ఎలా అనిపి, మనం చర్చ్ని చూసి జీసస్ క్రైస్ట్ని ఇలా అంటాం కదా, అలా మాస్క్ని చూసి అల్లా అని అన్నాను. అని అన్నాను కింద ఒక కుక్క మాత్రం చైన్ కట్టేసింది కావాలి, దాని ముక్కు మాత్రం బయట ఉందండి. అది పైకి జనరలీ డాగ్ స్విమ్ కదా, మన పెట్స్ అన్ని స్విమ్ చేసుకుంటూ వస్తాయి, అది కట్టేసి ఉండటం వలన అది ఈత కొట్టక ముక్కు మాత్రం బయటకుండే అల్లాడుతూ ఉంది. ఆయన చూసి కిందకి పరిగెత్తుకొని వస్తాను, నేనే ఆయన పట్టుకుని వెళ్ళొద్దని అంటున్నాను, బికాస్ కింద కరెంట్లు ఏమైనా ఉంటాయేమని భయో నాకు, అయ్యో ఐ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్. దెన్ హీ సెడ్ అవర్ డాగ్ ఈస్ గోయింగ్ టు డై, లీవ్ మీ అని ఆయన అంటున్నారు. అల్లా సేవ్ ద వరల్డ్ అన్నానండి, ఇలా చూశానండి, నీళ్ళని అలా సినిమాలో పోతున్నట్టుగా కిందకి. ఇక్కడ ప్లస్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎంత వరదలు వచ్చినా కానీ బీచ్ సైడ్ ఉన్న ఇల్లు మునగవు, ఎందుకు తెలుసా, ఇసుక నీళ్లు అలా లాక్కుంటా ఓకే సనిపోతాయి అనమాట. అలా 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 ఇంతవరకు వచ్చిన నీళ్లు అలా పోయినాయి కిందకి. అప్పుడు కుక్క బయటికి ఫుల్గా రావటంతో అప్పుడు వచ్చి ఆయన వచ్చి చేయను ఊడదీసి వెళ్ళారనమాట. అది మాకు ఖురాన్ అనేది మా లైఫ్లో మేము చూడలేదు, ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. అది అలా కిటికీలో పరిగేసి మేము పరిగెత్తాం. ఇది అయిపోయిన ఒక 4-5 రోజుల తర్వాత ఈ పక్కన మాస్క్ పక్కన ఉండే ఒక ఆవిడ, మన ఇంట్లో పనిచేసే సాబిర్ అబీవి అని ఒక ఆవిడ, ఆవిడ వచ్చేసి ఈ బుక్ని చూసి అల్లా దిస్ ఇస్, అమ్మా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఖురాన్ అమ్మా అంది. ఓ ఖురానా, ఆ మాస్క్ నుంచి ఒకవేళ నీళ్ళల్లో వచ్చిందేమో అనుకుని అక్కడికి వెళ్ళి అడిగాం, ఏమంటే ఇది మీదా అని. వాళ్ళు చూసి ఇదేదో ఏన్షియంట్ ఖురాన్లాగా ఉందమ్మా, ఇది ఖురానే, మాకు అర్థం కావట్లేదు, ఇది కావాలంటే పెట్టేసేయాలండి అని అన్నారు. కావాలంటే పెట్టేసేయటం ఏంటి, మనకు వచ్చింది ఇది, మనకు వచ్చిన ట్రెషర్ ఇది అని చెప్పేసి నేను లేదండి మేము పెట్టుకుంటామండి తీసుకొచ్చేసాం. అప్పుడు డౌన్ టౌన్, ఇది ఐ డోంట్ నో వెదర్ యూ షుడ్ పుట్ దిస్ బట్ చూసి చూడండి, ఇట్ షుడ్ నాట్ కాంప్లికేట్. డౌన్ టౌన్ హిందూలో ఎయిర్ ఇండియా క్యాప్టెన్ గెట్స్ అ ఖురాన్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ సునామీ అని వేశారు హెడ్లైన్స్లో. ఓకే వచ్చింది, ఎందుకంటే అంతకుముందు ఒక ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఈయనకి ఫ్లైట్లో, అందుకనే అక్కడ ఉన్న ఆ ప్రెస్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ ప్రెస్, వాళ్ళు క్యాప్టెన్ చంద్రశేఖర్ ఇక్కడ బీచ్ సైడ్లో ఉన్నారు అని తెలిసి ఆయన ఇంటికి ఫోన్ చేసి అడిగారు, హౌ ఇస్ ఇట్ అని అని క్యాప్టెన్ అని. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద ఖురాన్ అన్నారు ఆయన. ఇక అది అలా వచ్చేసింది అనమాట. ఓకే అది ఎవరెవరో ఈ ట్రిప్లికెన్లో ఉన్న హాజీ హార్స్ వీళ్ళందరూ వచ్చారమ్మా మేము ఖురాన్ చూడగలమా అని. చూసి రండి మీ పాదం ఇంట్లో పడితే ఇట్స్ వెరీ నైస్, ప్లీజ్ కమ్ అని చెప్పి తీసుకెళ్ళమంట. ఆయన ఇలా నన్ను చెప్పించారు ఎలా జరిగింది ఏమిటేనని చెప్తున్నప్పుడు, అమ్మ మీ ఇద్దరిలో ఎవరు ముస్లిం అని అడిగారు మా ఇద్దరిని, ఎందుకు అడుగుతున్నారు అలాగా అన్నాను. లేదు ఇంటి ముందు ఓ పక్కన జీసస్ ఉంది, ఓ పక్కన మాషాలాన్ ఉంది, డోర్లో ఉంది పైన ఈస్ట్ ఎంట్రన్స్లో ఉంది చూడండి, ఓ పక్కన మహాలక్ష్మి పెట్టారు, మీరు ఎవరమ్మా అన్నారు. విఆర్ హ్యూమన్ బీయింగ్స్, విఆర్ హ్యూమన్ బీయింగ్స్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్, దట్స్ వై విఆర్ బ్లెస్డ్, ఆ ముగ్గురు మమ్మల్ని కాపాడి ఉంటారు ఒకవేళ అని అన్నాను. సరేనమ్మా అని చెప్పి అది తీసుకోబోతున్నారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు. ఎందుకు తీసుకెళ్తున్నారండి అన్నాను, నాకు తెలియదు కదా, దానికి కుంకాలు పసుపులు పెట్టి నేను భగవద్గీత పక్కన పెట్టాను దాన్ని, ఐ డోంట్ నో హౌ టు టేక్, ఐ కెప్ట్ ఇట్ బికాజ్ ఇట్ ఇస్ అ హోలీ బుక్ అని చెప్పేసి పెట్టారనమాట. దెన్ సరే అమ్మా ఇది మేము తీసుకెళ్తామమ్మా అన్నారు. ఎందుకండి అన్న, ఇది మీకు అవసరం లేదు కదమ్మా అన్న. నాకు చాలా కోపం వచ్చేసింది, అవసరం లేదా, అక్కడ పెట్టేయండి అని చెప్పారు. దెన్ అల్లా డిడ్ నాట్ మైండ్ కమింగ్ టు మై హౌస్
వెనకాల మాస్క్ ఉంది, అయ్యో అక్కడికి వెళ్ళాలని వెళ్ళాలని ఆ మాస్క్ అలా వెళ్ళాల్సింది మన ఇంటికి వచ్చింది. ఇట్స్ ఎ ట్రెషర్ ఫర్ మీ. యు టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్. ఐ విల్ రెస్పెక్ట్. యువర్ పేరెంట్స్ సెడ్ అల్లా ఇస్ గాడ్, మై పేరెంట్స్ సెడ్ కృష్ణ రామ ఆంజనేయుడు మహాలక్ష్మి అని మాకు నేర్పించారు. సంబడీస్ వాస్ టాట్ జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్. ఈ మూడు మనం పెట్టిన పేర్లు. దిట్ ఈస్ వన్ సూపర్ న్యాచురల్ పవర్ అప్ అబౌవ్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి. ఇవి మనం పెట్టిన పేర్లు. ఇవి యు టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్. ఐ విల్ కీప్ దట్ ఇన్ మై హౌస్. ఐ విల్ నాట్ గివ్ దిస్ టు యూ అని అన్నాను. ఆయనైతే అసలు 90 ఇయర్స్, ఆయనకి 85-90 ఇయర్స్ వాళ్ళు వచ్చారు మన ఇంటికి. ఒక 10-15 మంది వచ్చారనమాట ఈ జమాత్ నుంచి వచ్చుంటారు ట్రిపుల్ కేన్ నుంచి. అంటే ఇది విని ఇది చూడాలని వచ్చారు పాపం వాళ్ళు. అది తీసుకెళ్తామన్నప్పుడు నేను అన్నాను ఐ విల్ నాట్ గివ్ దిస్, టీచ్ మీ హౌ టు కీప్ ఇట్ అని. అంటే అప్పుడు చెప్పారు, అమ్మ ఇంటికి ఎదురుగా పెట్టండి, చాలా మంచి జరుగుతుంది మీకు. దిస్ ఇస్ గాడ్ ఇస్ బ్లెస్డ్ యూ అమ్మ, మీరు బాగా చూసుకుంటారు దాన్ని, మీరు ఇంట్లోనే పెట్టుకోండి అని చెప్పేసి బ్లెస్ చేసి వెళ్ళారు. యు కెన్ టేక్ అ షార్ట్ ఆఫ్ ది ఖురాన్. ఇప్పటికీ ఒక పక్కన దీపం వెలిగించి మా ఆయన యూనిఫామ్ వేసుకుని ఫ్లైట్ ఆపరేట్ చేసే ముందు ఆ ఖురాన్ అలా ఒక నిమిషం టచ్ చేసి వెళతారు. ఇప్పటికి ఒకసారి వెళ్దాం ఖురాన్. Yes, you can see it. Yeah. Come. Yeah, you should take the off. This is the Quran andi. My husband operated at least 85 to 95 Hajj flights. Okay. So ఇది యాక్చువల్లీ ఇంత ఇంత పెద్దది ఉండిందండి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో అలా చిన్నదైపోయింది. ఓకే, దిస్ ఇస్ ద ఖురాన్ విచ్ కేమ్. వి డోంట్ నో వెదర్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఇండోనేషియా. ఇది సునామీ వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు వచ్చింది మేడం వాళ్ళ ఇంట్లోకి వచ్చింది అనమాట బీచ్ లో నుంచి. అంటే ఏ కంట్రీలోదో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పంపించారో తెలియదు అనమాట. నిజంగా చాలా అంటే చాలా భద్రంగా దీన్ని దాచుకున్నారు. దాచి భద్రంగా పెట్టుకుని వాళ్ళు చెప్పారు నీట్గా ఉన్నప్పుడు ముట్టుకోండి, చెప్పులు వేసుకుని పట్టుకోకూడదు అని. ఇదేమో ఆయన హజ్ ఫ్లైట్ ఆపరేట్ చేసినప్పుడు ఆయన వెళ్ళి జమ్ జమ్ పానీ ఈ ఈ ఖురాన్ ఈ తమిళ్ బుక్స్ ఇంగ్లీష్ బుక్స్ గిఫ్ట్గా ఇస్తుంటారు ఆ హజ్ ఫ్లైట్స్ ఫ్రీ ఫ్లైట్స్ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఆపరేట్ చేసినప్పుడు. యూస్ టు బ్రింగ్ జమ్ జమ్ పానీ అవి అనమాట. ఇది మీ గ్లాస్ చేయించారు? ఇది నేను చేయించి అలా పెట్టాను, ఎందుకంటే పట్టుకుంటే అలా ఊడిపోతుంది. అసలు ఇది ఓపెన్ అవడానికి లేదా? ఓపెన్ అవుతుంది, ఇలా ఇలా ఎత్తితే తీసుకోవచ్చు. అది ఓపెన్ అవుతుంది. ఈ గ్లాస్ ఓపెన్ అవుతుందా? అవదు, లేదు, ఇది మొత్తం ఎత్తాలి. ఎత్తితే దాని ఒక స్టాండ్ ఒకటి ఉంది. ఓకే, ఆ స్టాండ్ మీద పెట్టాను అనమాట. ఒక నిమిషం, మీరు అది ఎత్తండి, నేను స్టాండ్ పట్టుకుంటా. ఏదో ఎవరో ఒకళ్ళే పట్టుకోవాలి. హౌ టు గాడ్, నో ప్రాబ్లం. అల్లా కాపాడింది. ఐ యామ్ సో బ్లెస్డ్ టుడే ఐ థింక్. Yes. ఓ సార్ మీరు టచ్ చేయొచ్చు. ఇప్పటికి ఆయన ఫ్లైట్ ఆపరేట్ చేసేటప్పుడు యూనిఫామ్ వేసుకుని అక్కడ దీపం వెలిగించి పూజ రూమ్ లో వచ్చి ఒక నిమిషం ఇలా. ఎన్ని ఇయర్స్ అయింది మేడం ఇది వచ్చి? అదే సునామీ రోజున వచ్చింది కదండి. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి. గ్రేట్, నిజంగా ఇది వాళ్ళకే తెలుస్తుంది ఏం రాశారు ఏం రాసిందో ఏమో తెలియదు. అందుకే అంతమంది వచ్చారు చెన్నై మొత్తం దీనికోసం వచ్చి చూసి ఇవ్వండి ఇవ్వండి. ఇప్పటికే వచ్చి చాలా మంది మాకు వి హావ్ వండర్ఫుల్ ముస్లిం ఫ్రెండ్స్, దే విల్ కమ్ అండ్ దే విల్ డూ నమాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ గో. హౌ బ్లెస్డ్ వి ఫీల్, యూ హ్యావ్ నో ఐడియా. వాహ్ గ్రేట్. మా ఆయనకి ప్రాణం ఇది. పెడదాం గ్లాస్? పెట్టండి. అండ్ వినాయక సరస్వతి లక్ష్మి అవునండి ముగ్గురు ఉన్నారు అన్నమాట. గ్రేట్. నేను ఇదేంటి మేడం? అది వాచ్మెన్ పెట్టుంటే రియల్ కాదు. ఓకే, సో నిజంగా నేను చూసిన హౌస్లో చాలా న్యాచురల్గా అనిపించిన హౌస్, అట్ ది సేమ్ టైం చాలా హార్ట్ టచింగ్ చాలా ఉన్నాయి ఈ ఇంటితో కనెక్షన్స్. బ్లెస్సింగ్స్ కొన్ని చెప్పలేము అనమాట, నో వర్డ్స్. దట్స్ గ్రేట్. సో ఫైనల్లీ ఎనీహావ్ నిజంగా మేడం, యా ఐఎమ్
ఐఎమ్ సో బ్లెస్డ్, థాంక్ఫుల్ టు యూ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుతున్నాం. టు మీట్ యూ మ్యామ్, ఐ థింక్ మేడం ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ. ఇంతవరకు తెలుగులో ఎక్కడ ఇంటర్వ్యూ కూడా లేదు. చాలా మంది ఆ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరైనా తెలియచేస్తారు అంటే అది ఓన్లీ రోషన్ వల్ల అవుతుంది, సుమన్ టీవీ వల్ల అవుతుంది అని చెప్పారు. కాబట్టి సార్ మేడంని ఎట్టకేలకి పట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను. మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను, చాలా హోమ్లీగా, చాలా ఒక యాంకర్, ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా మీరు చాలా ఆప్యాయతగా అడిగే ప్రశ్నలు, అందరికీ పంచుకునే విషయాలు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను కూడా అదొకటే నేర్చుకున్నాను. జర్నలిజం ఏదో మనం కమాండింగ్ ఉండాలి, క్వశ్చనింగ్, మన గ్రిప్లో ఉండాలి, గెస్ట్, ఇవన్నీ కాదు. అవును, నేను కూడా చాలా న్యాచురల్గా చేయాలి, ఓన్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే జనానికి చాలా తెలియని విశేషాలు, ఇంట్రెస్టింగ్ విశేషాలు చాలా తెలుస్తాయని అలా అలవాటైపోయింది మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ టు సీ యూ మ్యామ్. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. సో మన తెలుగు అమ్మాయి తమిళనాడు గడ్డ మీద మంచి వైఫ్, ఒక మంచి యాక్ట్రెస్, ఒక మంచి అమ్మ, అంతకు మించి గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సోల్ ఈస్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. అదే మనం సంపాదించుకునేది జస్ట్ మా లైఫ్లో. ఎస్, గ్రేట్, థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ.